తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిపై మండిపడ్డారు. ఈ ఆదిత్య కప్పం పేరులో ఉన్న ఔతిథ్యం గురించి చాలామంది ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అందుకోసం మళ్ళా ఒకసారి ఇంతకుముందు చాలాసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒకసారి ఈ క్లారిఫికేషను ఇంకొంత వివరంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మా నియోజకవర్గానికి ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు. ఒకళ్ళు ఎన్నుకున్న శాసనసభ్యులు అయితే ఒకళ్ళు షాడో ఎమ్మెల్యే. ఒక షాడో ఎమ్మెల్యే కూడా ఉండడంతో ఆ షాడో ఎమ్మెల్యే పేరు కూడా కలవాలి, ఆ పేరు కూడా కలిసి రావాలి అనే ఉద్దేశంతో రెండు పేర్లు, ఒక పక్క అన్నా హజారి పేరు కలవాలి, మరొక పక్క షాడో ఎమ్మెల్యే పేరు కలవాలి, ఈ రెండు పేర్లు కలిసి వచ్చే విధంగా ఈ ఆదిత్య కప్పం పేరు తీసుకోవడం జరిగింది. ఆదిత్య అనే పేరులో రెండు పేర్లు కలిపి కప్పం అనేది మరి ముడుపులు చెల్లించడం కోసం కప్పం అనేది పెట్టడం జరిగింది. అందుకోసం ఈ రెండు పేర్లు, ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు, ఒకళ్ళు ప్రజాప్రతినిధి అయితే ఒకళ్ళు షాడో ప్రజాప్రతినిధి, వారిద్దరు పేర్లు కలవాలనే ఉద్దేశంతోనే ఈ ఆదిత్య అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటివరకు మనకి జరిగిన 10 ఎపిసోడ్లలో 5 ఎపిసోడ్లలో అవినీతి కార్యక్రమాలు, 5 ఎపిసోడ్లు అక్రమాలు మాట్లాడుకోవడం జరిగింది. మరి వాడ 11 ఎపిసోడ్లో మరి అవినీతి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అవినీతి గురించి మాట్లాడినప్పుడు మన అన్నా హజారే గారు అదేవిధంగా వారి సామంతరాజు కొంతమందిని పురమాయిస్తూ ఉంటారు. కొంతమంది అన్యాయులు పురమాయించి సంబంధం లేని విషయాలు మాట్లాడిస్తూ ఉంటారు. మేము ఏదైతే ఆదిత్య కప్పంలో కానీ ఇతర సమయాల్లో మాట్లాడినప్పుడు కానీ మేము స్పెసిఫిక్ ఎలిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. నాన్ స్పెసిఫిక్ ఎలిగేషన్స్ నేనేమి చేయట్లా, స్పెసిఫిక్గా నాకు ఆధారాలు ఉన్నవన్నీ నేను మాట్లాడడం జరుగుతూ ఉంది, ఆధారాలు చూపించడం కూడా జరుగుతుంది. కానీ మీరు ఆ విషయం వదిలి డొంక తిరుగుడుగా ఏదేదో సంబంధం లేని విషయాలు మాట్లాడడం, అవాకులు చవాకులు మాట్లాడించడం, మరలా తిరిగి ఆధారాలు చూపించండి ప్రశ్నించడం, ఇవన్నీ వృధా ప్రయాసం. అన్నా హజారేగుడి గురించి ఇవాళ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఎంత అవినీతి దారుణంగా జరుగుతూ ఉంది, ఇంత దారుణంగా అవినీతి జరుగుతున్నా మరలా ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతూ ఉందనేది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి వాడ మనం మాట్లాడుకునే ముందు మనకి గత డిసెంబర్ నుంచి ఈ కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగింది. మనకి తీవ్ర రూపం దాల్చి 22 మార్చి నుంచి మనకి లాక్డౌన్, ముందు జనతా కర్ఫ్యూ రావడం, తర్వాత లాక్డౌన్ ప్రకటించడం. లాక్డౌన్ వచ్చినప్పటికీ కూడా మన అన్నా హజారే గారు లాక్డౌన్ లేనట్టుగానే ఇక్కడ ఆయన కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏ విధంగా కుత్కులూరు గ్రామంలో రెడ్డి త్రినాథ్ అనే ఒక ఎక్సైజ్ సీఐని తను తన అనుయాయుడికి తను చెప్పిన విధంగా ముందు సరఫరా చేయలేదు, తనకు కావలసిన విధంగా వాళ్ళకి సహకరించలేదు అని వాళ్ళు ఒక పన్నాగం పన్నితే ఆ ఉచ్చులో ఆ రెడ్డి త్రినాథ్ను బలిపోసం చేయడానికి ప్రయత్నం చేయడం,